Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అమరావతి నిర్మాణంలో చంద్రబాబుకు చిక్కులెన్నో. ఏపీ కొత్త అసెంబ్లీ కొలువు తీరింది. మూడు పార్టీల ప్రభుత్వ పాలన మొదలైంది. పాలన పరంగా చంద్రబాబు వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. అనూహ్య మెజారిటీతో పట్టం కట్టిన ప్రజలకు పాలన పైన భారీ అంచనాలున్నాయి. అందులో ప్రధానమైనది రాజధాని అమరావతి. కానీ అమరావతిలో తిరిగి రాజధాని పనుల ప్రారంభానికి అనేక సమస్యలు తెర మీదకు వస్తున్నాయి. మరి చంద్రబాబు వ్యూహం ఏంటి? ఏం చేయబోతున్నారు? ఏపీ కొత్త ప్రభుత్వ సమర్థతకు రాజధాని సవాల్గా నిలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు మరో 4 సీజన్ల వరకు నిర్మాణం పూర్తి చేయలేమని చంద్రబాబుకు అధికారులు తేల్చి చెప్పారు. ఇక అమరావతి విషయంలో ఏం చేయబోతున్నారనేది కీలకంగా మారుతోంది. రాజధాని లేని రాష్ట్రంగా ప్రచారం జరగడాన్ని జీర్ణించుకోలేకపోయిన ప్రజలు ఏకపక్షంగా కూటమికి మద్దతు ఇవ్వడంలో కీలక అంశంగా మారింది. ఇప్పుడు చంద్రబాబు అమరావతిలో పర్యటించారు, అధికారులతో సమీక్షించారు. అనేక సమస్యలు అమరావతిలో నిర్మాణాల ముందు కనిపిస్తున్నాయి. అమరావతి మొత్తం 3 దశల్లో నిర్మాణం చేయాల్సి ఉంది. రాజధాని మొత్తం నిర్మాణం వ్యయం అంచనా 1,00,000 కోట్లు. తొలి విడత నిర్మాణం కోసం 38,000 కోట్లు అవసరమవుతాయని మంత్రి నారాయణ వెల్లడించారు. మొదటి దశ నిర్మాణం పూర్తయితే రాజధానిలో స్థలాల విక్రయం ద్వారా నిధుల సమీకరణ సాధ్యమవుతుందని భావిస్తున్నారు. అయితే నిర్మాణాల ప్రారంభానికి ముందు న్యాయపరమైన అంశాలను పరిష్కరించుకోవాల్సి ఉంది. గతంలో హైకోర్టు అమరావతి రాజధానిగా కొనసాగించాలంటూ ఇచ్చిన తీర్పుపైన సుప్రీంకోర్టులో నాటి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ విచారణలో ఉంది. ఆ కేసు ఉపసంహరించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇక 2014-2019 కాలంలో రాజధాని కోసం ఖరారు చేసిన మాస్టర్ ప్లాన్తోనే ముందుకు వెళ్లాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. అయితే టెండర్లను మాత్రం కొత్తగా పిలవాల్సి ఉంటుంది. దీనికి ముందు ఆర్థికంగానూ వెసులుబాటు చూసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రాజధానిలో పేదలకు ఇంటి స్థలాలను గత ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇప్పుడు ఆ స్థలాల అంశం కోర్టు పరిధిలో ఉంది. వీటిని పరిష్కరించుకుంటూ రాజధాని నిర్మాణం పైన అడుగులు వేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. అమరావతి నిర్మాణం పైన కేంద్రం సాయం పైన సానుకూల సంకేతాలు వస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నగరమే కూటమి రాజకీయ భవిష్యత్తును నిర్ణయించేదిగా కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు చంద్రబాబు నిర్ణయాలపైన ఆసక్తి కొనసాగుతోంది.